అమ్మా నాన్న, నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతకండి. రైతాంగం బాగుపడాలి. బాగుపడాలంటే దీనికి కరెంటు కావాలి. ఆ కరెంటు రాబోయే రోజుల్లో మనం కానీ సోలార్ వెండికి వెళితే రూపాయి 50 పైసలకి వస్తుంది. నేను ఆ రోజు ఆ మాట చెప్పా. తెలుగుదేశం పార్టీ వచ్చుంటే మీకు కరెంటు రేట్లే పెరిగేటి కాదు, ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, పెంచుకుంటూనే ఉంటాడు. ఆ రోజు నేను చెప్పింది, ప్రపంచాంతా అధ్యయనం చేసిన తర్వాత సోలార్ విండ్ వచ్చింది, రెండు బ్యాలెన్స్ వేస్తాం, సమర్థం ముందుకు పోతాం, తద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచరని ఆ రోజు నేను చెప్పా. అదే తెలుగుదేశం పార్టీ సమర్థత, ముందు చూపు. అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా, అనుమానం కూడా అవసరం లేదు, తప్పకుండా చేసి చూపిస్తా. నాణ్యమైన సీడ్ ఇవ్వడం, ఫీడ్ ధరలు నియంత్రణ చేయడం, ఈయన కమిషన్లు వదిలిపెడితే ఆటోమేటిక్గా అవుతాయి. నేను చేయాల్సిన పని ఒకే పని, గవర్నమెంట్ ఎక్కడ కూడా మోసాలు చేయకుండా చూడాలి, సబ్స్టాండర్డ్ లేకుండా చూడాలి, నాణ్యత చూసుకోవాలి. అంతేగాని నీ ఆఫీసర్లు పోయి నిన్న మొన్న కొంతమంది వినలేదని కొత్తగా ఒకటి వేశారు, టాస్క్ ఫోర్స్ ఒకటి వేశారు. ఆ టాస్క్ ఫోర్స్లో ఎలక్ట్రిసిటీ ఉంటారంట, జిఎస్టీ ఉంటారంట, విజిలెన్స్ ఉంటారంట, ఒక 6-7 మంది పోయి బెదిరిస్తున్నారు అందరినీ. ఇంటావా సస్తావా, వినకపోతే రేపు తెల్లవారుతో విజిలెన్స్ వస్తాడు, కేసు పెడతాడు, మిమ్మల్ని జైల్లో వేస్తాడు. అందుకనే చాలామంది నోరు మూసేసుకున్నారు. నేను అడుగుతున్నా, మమ్మల్ని కూడా జైల్లో పెడతారనుకుంటే మా అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు, వేదిక పనులు చాలామందిని పెట్టారు. నేను కూడా భయపడుంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు, మీరు ఆ చెరువులో దూకి అక్కడ చనిపోయేవాళ్ళు. కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని అందరూ కూడా ఇది చేస్తాం. రెండో విషయం మీరు చూస్తే ఏఎంసీసెస్ నీటి పన్ను, అదే మాదిరిగా ట్రాన్స్ఫార్మర్స్. మళ్ళా నేను పాత రేట్లకే తీసుకొస్తా, ఎక్కడ దాన్ని పెంచను. అవసరమైతే మీరు రివైవ్ కావాలి, 10 రూపాయలు సంపాదించాలి, రాష్ట్రంలో సమతత పెంచాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. రొయ్యల వల్ల కూడా ఆదాయం వస్తుంది, చేపల వల్ల ఆదాయం వస్తుంది. ఇవన్నీ మునిగిపోతే, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే చాలా నష్టపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 24 గంటలు కరెంటు ఇస్తాం, డీజిల్ వాడే అవకాశం ఉండదు. తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే 24 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతని ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 3 నెలల్లో కరెంటు కొరత అధిగమించి మిగులు కరెంటు సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా మరి రిఫార్మ్స్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ, రెగ్యులేటరీ కమిషన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. దేశంలోనే ఎక్కడ కూడా కరెంటు కొరత లేకుండా ఇండస్ట్రీకి కానీ అగ్రికల్చర్కి కానీ డొమెస్టిక్ కానీ కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ రావాలని, ధరలు తగ్గాలని ఇనిషియేటివ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ ఏ రైతు కూడా డీజిల్ వాడే అవకాశం లేదు, జనరేటర్లు అవసరం లేదు. తప్పకుండా 100కి 100% 24x7 సంవత్సరం కూడా కరెంట్ ఇస్తామని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఏరియేటర్లు కానీ బోర్లు కానీ మోటార్లపైన కూడా 50% సబ్సిడీ ఇస్తాం. నేను ఫస్ట్ టైం ఈ పాలసీ మీకు అనౌన్స్ చేస్తున్న రైతులకి ఇక్కడ ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. 1.5 ఇయర్కి మనిపే చెప్తున్నా, నేను వస్తానేది ఇస్తా. దిస్ విల్ బి, ఇదే నా ఎలక్షన్ మేనిఫెస్టో.